నెల్లూరు వంటలు నేను మీ వంటలక్క నీలిమా ఇవాల పుదీనా రైస్ చేసుకోబోతున్నా పుదీనా రైస్ కాల్సిన పదార్థాలు చూసేద్దామా మరి తీసుకున్నాము అందులోకి పెద్ద గ్లాస్ తీసుకున్నాము పెద్ద గ్లాస్ తో 4 గ్లాస్ రైస్ వేసుకుంటామండి ఈ రైస్ వేసుకున్నాక మనం వాటర్ పోసి నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ ని పక్కన ఉంచుకోవాలి ఎంత వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటామో దానికి తగ్గ అల్లం కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఒక 5 టమాటాస్ 5 ఆనియన్స్ పుదీనా రైస్ కి పుదీనా హాఫ్ కట్ట తీసుకున్నామండి ఇందులో హాఫ్ కట్ట అయితే సరిపోతుంది మనకు దీని నీట్ గా ఒలిచి పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి ఇట్లా చేసుకున్నాక కొంచెం కొత్తిమీర ఎంత మనం వెల్లుల్లిపాయలు తీసుకుంటామో దానికి తగ్గట్టు అల్లం తీసుకొని మందు మనం అల్లం కూడా వేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి రబ్బలు తర్వాత 3 పచ్చిమిరపకాయలు కొంచెం కొబ్బరి ఒక 5 ఇలాచి మొత్తం వేసేసుకున్నాక ఒకేసారి మనం మొత్తం ఇవన్నీ ఇందులో వేసేసుకొని జార్లో మనం మిక్సీ పట్టుకుందాం జార్లో తిరగాలి కదా కొంచెం వాటర్ వేసుకుందాం చేసినాక పేస్ట్ అంతా ఇలాగ సాఫ్ట్ గా ఈవెన్ గా మొత్తం గ్రైండ్ అయిపోయింది మనం దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం చూసారు కదా పేస్ట్ ఇలా మెత్తగా ఈవెన్ గా ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసాం కదా పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం తర్వాత కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకున్నాక కొంచెం కడాయి కొంచెం వేడి అవ్వాలండి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి సరిపోతుంది నెయ్యి తినే వాళ్ళు ఉంటారండి తినని వాళ్ళు ఉంటారు కానీ నెయ్యి వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మనము ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుందాం ఆయిల్ మరుగుతుందండి బాగా ఆయిల్ మరుగుతుంది కదా అందులో మనము కావాల్సిన పదార్థాలు ఇవి అందులోకి సిమ్లో పెట్టుకుందామండి ఆయిల్ కాగుతుంది బిర్యానీ ఆకులు ఇలాచి చెక్క మొగ్గ అనాస పువ్వు టేస్టింగ్ సాల్ట్ ముందుగా మనము ఇవన్నీ మసాలా దిల్సినన్నీ వేసేసుకుందాం ఇందులో ఆయిల్ కాగుతుంది కదా అన్ని వేసేసుకుందామండి బిర్యానీ ఆకు ఒక 4 వేసేసుకున్నాము మొగ్గ వేసేద్దాము అన్ని వేసేసుకున్నాక ఇది పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ ఆనియన్స్ టమోటా కొంచెం ఇవి వేగాలండి బాగా కొంచెం బాగా వేగుతున్నాయి వేగాక మనము ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ వేసేసుకున్నాక కొంచెం టమాటాలు పక్కన పెట్టేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి మూసి పెట్టేద్దాం ఆనియన్స్ వేగాయి కొంచెం ఇంకొంచెం కలర్ రావాలి కొంచెం వేగండి ఇందులో టమాటాలు వేస్తున్నాము టమాటాలు
టమాటాలు వేసుకున్నాక పాలు వేసుకున్నాము చిన్నది. పాలు వేసుకున్నాక ఈవెన్గా టమాటాలు కూడా మగ్గాలి కాబట్టి మూత పెట్టుకున్నాము. టమాటాలు వేసుకున్నాము అది ఇందాకలా, అవి మగ్గాయి కొంచెం. తర్వాత కొంచెం కొత్తిమీర మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ కొంచెం కరివేపాకు వేసేసుకున్నామండి. బాగా కలుపుకున్నాము. మసాలా అంతా బాగా వేయక ఇప్పుడు సరిపడ కారం వేసుకున్నాము. చాలామంది కొంచెం కారం ఎక్కువ తింటారండి, కొంచెం తక్కువ తింటారు. కారం బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. మూడు స్పూన్లు వేసుకున్నామండి కారం. మేమైతే చాలామంది రెడీమేడ్ వాడుతుంటారు కదండి కారపొడి, మేము రెడీమేడ్ వాడమండి. మేము ఆడించుకొని నీట్గా అన్ని ఎండమిరపకాయలన్నీ ఎండబెట్టుకొని ఆడించుకున్న కారం పొడి ఇవి చాలా టేస్ట్గాను చాలా రుచిగా కూడా ఉంటుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ మనం పసుపు వేసుకున్నామండి, చిక్కు వేసుకున్నాం పసుపు. కొంచెం పసుపు కూడా ఆడించుకుంటామండి. పసుపు కూడా చూడండి కలర్ ఎంత బాగుందో. పసుపు కారం అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి కలపెట్టుకోవాలండి. కలపెట్టుకున్నాక మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పుదీనా అని వేసేసుకొని పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ని మనము కడాయిలో వేసేసుకుందాం. కడాయిలో వేసేసుకున్నాక కలిపేసుకున్నాము. బా స్మెల్ అబ్బా అదిరిపోతుంది. అసలు మనం రైస్ వేయక ముందే మసాలా వాసన అసలు సూపర్ అండి, అసలు అదిరిపోతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టే కొంచెం తగినంత ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ ఇందులో మనం ఒకటి వేయలేదు, అదేందో చెప్పుకోండి, కర్డ్ వేయలేదు మనం. పెరిగేసుకోవాలండి ఇప్పుడు మనము. చాలామంది పెరుగు ప్యాకెట్స్ వాడుతుంటారు కదా, నేను అది వాడనండి. నేను తోడు పెట్టుకుంటాను పెరుగు, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వేద్దాము. వీలైతే మీరు కూడా ట్రై చేయండి కారం పొడి, ఇది ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాలు వేసుకున్నాం కదా, కలుపుకున్నాము అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకుందామండి నీట్గా. కలిపేసుకున్నాక కలిపేసుకున్నాం కదా నీట్గా, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక మనము అదంతా కొంచెం అంత పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. మనం టమాటాస్ పేస్ట్ అవన్నీ వేసేసాం కదా, మగ్గిపోయిందేమో మూత తీసి చూసుకున్నామండి. మనము ఆల్రెడీ పేస్ట్లో జార్లో ఉన్నా కదా వాటరు కొంచెం వేసుకున్నాము. వేసేసుకున్నాక మూత పెట్టి కలపెట్టుకున్నాము. ఇప్పుడు మనం అదంతా బాగా అయిపోయింది కదండి, మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 4 గ్లాసెస్ వేసుకున్నాం కదా రైస్, 4 గ్లాసెస్కి మనము 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. వేసుకుందామా మనము, ఇప్పుడు మనము 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాము.
ఎగ్గుసను 8 గ్లాసుల వాటర్ ఇస్తున్నాను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి ఉప్పు కారం అవన్నీ సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు చూసుకుందాం బా టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇప్పుడు అన్ని వేసేసాము చూడండి ఎసరు మరుగుతుంది అబ్బా వాసన అదిరిపోతుందండి మనం ఇందులో రైస్ వేసుకుందాము రైస్ యాడ్ చేసుకుందాము నీటిగా రైస్ అంతా కడిగి పెట్టుకున్నామండి చాలా మంది బాస్మతి రైస్ యూస్ చేస్తారు నేనైతే మామూలు రైసే యూస్ చేస్తున్నాను సోనా మసూరి రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి బాస్మతి రైస్ అందరూ వాడుతుంటారు అదేం పెద్దగా టేస్ట్ ఉంటుంది ఎవరి దగ్గర టేస్ట్ ఈ రైస్ చాలా బాగుంటుందండి వేసుకుందాం రైస్ వేసుకుందాం రైస్ వేసేసుకున్నాం కదండి కలపెట్టుకుందాము కలుపుకున్నాక ఒకేసారి అంతా కలపెట్టేసేసుకొని నీట్గా మనం ఇందాకలు చూసాం కదా ఉప్పు కారం అనేది సరిపోయలేదని ఇంకోసారి చూసుకుందాము బా అదిరిపోయిందండి మనము రైస్ మనకు పొడి పొడిగా రావాలంటే ఇది టిప్ అండి లెమన్ రైస్ లెమన్ ఉల్లా హాఫ్ లెమన్ మనము దాన్ని పిండుకునేసి పై నుంచి వేసేద్దాము ఇంకొకసారి కలపెట్టుకుందామండి ఇంకొకసారి కలపెట్టేసుకునేసి మూత పెట్టేసుకుందాము ఈ లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది మనము దీనికి ఎంతో కాంబినేషన్ అయిన గోంగూర చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి గోంగూర చట్నీ ప్రిపేర్ చేసుకుందామా మరి పుదీనా రైస్కి ఎంతో టేస్టీగా ఉండే కాంబినేషన్ అయిన గోంగూర చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా గోంగూర అండి ఇది 4 కట్టలు నీట్గా వలిచిపెట్టుకొని కడుక్కుంటున్నాము చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో నెల్లూరు అంటే గోంగూర పచ్చడి ఫేమస్ అండి కానీ మనము ఇందులోకి పుదీనా రైస్లోకి చేస్తున్నాము బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం వెరైటీగా పుదీనా రైస్లోకి చేస్తున్నాము ఇది నీటికి కడిగి పెట్టుకుంటున్నామండి గోంగూర దాంట్లో కావాల్సిన ఒక 15 పచ్చిమిరపకాయలు 2 టమాటాలు గోంగూర చట్నీ తయారు చేసుకుంటున్నాం దానికి కావాల్సినవి ముందు నీట్గా కడిగి పెట్టుకున్నాం 4 కట్టలు గోంగూర తీసుకున్నామండి నీటికి కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకున్నాము దాంట్లోకి ఒక 15 పచ్చిమిరపకాయలు కూడా కడుక్కున్నాము నీట్గా కడిగేసుకున్నామండి ఇప్పుడు టమాటాలు రెండు కట్ చేసేసి వేసేసుకున్నాము నీటికి కట్ చేసేసుకున్నాక టమాటాలు కూడా 2 వేసేసుకున్నామండి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి ఈ చట్నీ అసలు బిర్యానీలోకైతే సూపర్ ఉంటుంది దీంట్లోకి కూడా పుదీనా రైస్లోకి కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనుకుంటారు మీరు రైట్ రైస్లో కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టేసుకుందాము ఇప్పుడు మనము గోంగూర కుక్కర్లో పెట్టేసుకున్నాం కదా పెట్టేశానండి నేను ఇది మనకు 1 విజిల్ వచ్చినా సరిపోతుంది నీట్గా ఉడికిపోతుంది ఒక పక్క రైస్ పెట్టుకున్నాము ఒక పక్క గోంగూర పెట్టుకొని ఉన్నామండి గోంగూర 1 విజిల్ వచ్చాక ఒకటి కానీ 2 విజిల్ వచ్చాక తీసేసుకొని ఇంకా మనం రుబ్బుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద గోంగూర ఉంది కదండి ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేద్దాము గోంగూర కుక్కర్లో పెట్టాం కదండి ఇందాకలా మనము ఉడికిపోయింది గోంగూర చక్కగా ఉడికిపోయింది దీనికి పోపు పెట్టుకుందాం ఇందులోకి గోంగూర చట్నీలోకి కావాల్సిన పోపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్ 3 వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు పోపు పెట్టుకుందామా ఇప్పుడు ఆన్ చేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాము 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి
టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక తిరుమ దినుసులు వేసేసుకున్నామండి. అందులో ఆయిల్లో ఆయిల్ వేడైంది, ఆయిల్ వేడైంది, ఆవాలు వేసుకున్నాము. ఆవాలు వేసుకున్నాక ఎల్లుల్లి డబ్బులు వేసుకున్నామండి. తర్వాత ఆనియన్స్, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాము. కొత్తిమీర వేసేసుకున్నాక ఎండుమిరపకాయలు రెండు వేసుకున్నామండి. పుదీనా రైస్ వేసి పెట్టేసుకొని ఇలాగా వేసుకున్నాము. ఇలాగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకొకసారి పుదీనా రైస్ చేసుకొని స్విగ్గా తొందరగా క్యారెట్ పిల్లలకు కానీ, మార్నింగ్ వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే మీ హస్బెండ్స్ కానీ తొందరగా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఒకటి పుదీనా రైస్ కూడా చాలా బాగుంటుంది. కర్డ్ కూడా అండి, పెరుగు చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపుని మనము గోంగూరలో వేసేసుకుందాము. ఇంతేం కదా ఇందాకలే గోంగూర, పోపుని అందులో వేసేసుకున్నాము. చక్కగా వేసేసుకుని కలుపుకున్నామండి, కలుపుకున్నాము. చూడండి చాలా మంది పసుపు వేస్తారండి, ఇందులో పసుపు వేసుకోకూడదు. పులగూరలకి వాటికైతే ఇది కూడా ఆల్మోస్ట్ పులగూరలాగే ఉంటుంది, కానీ ఇది కొంచెం చట్నీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందేమో చూద్దాము. బా చాలా టేస్టీగా ఉందండి, పుల్ల పుల్లగా చాలా బాగుంది. కొంచెం ఉప్పు తక్కువ, ఉప్పు వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. చట్నీ చాలా గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు గట్టి కావాలంటే అలాగే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం అనుకుంటే మీ ఆప్షనల్ అండి, వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇది కాసేపు కొంచెం ఉడకాలండి, మూత పెట్టేద్దాము. ఈ గోంగూర చట్నీయే కాదు, పెరుగు చట్నీ కూడా చాలా బాగుంటుంది పుదీనా రైస్లోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, అంటే ఆనియన్ వేసాను, ఇంకేం వేయలేదు, ఆనియన్ వేస్తాను. చాలా టేస్టీగా బాగుంటుంది పెరుగు చట్నీ కూడా. సాల్ట్, ఆనియన్, కర్డ్ అంతేనండి, సింపుల్గా. చాలా మంది పుదీనా అని వేస్తారు, జస్ట్ ప్లెయిన్గా ఉన్నాను. కొంచెం కొత్తిమీర కూడా కావాలంటే వేసుకోవచ్చండి. నేను ఇలా ప్లెయిన్గా చేసేసాను. ఇప్పుడు గోంగూర అయిపోయిందండి. ఓకే అండి, ఇప్పుడు పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో పుదీనా రైస్ చూద్దామా? వావ్, బా స్మెల్ అయితే అదిరిపోతుందండి, బా గుమగుమలాడిపోతుంది. టేస్ట్ చేసేద్దామా? బా ఎంత సూపర్ ఉందో అసలు, బా చాలా టేస్టీగా ఉంది, బా గుమగుమలాడిపోతుందండి. ఇంకా తింటుంటే అద్భుతంగా ఉంటుందేమో. దీంట్లో కాంబినేషన్ గోంగూర చట్నీ వేసుకుందామా? ఓకే, మనం ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బా అసలు స్మెల్ గుమగుమలాడిపోతుందండి, టేస్ట్ చేద్దామా ఒకసారి. అబ్బా అదిరిపోతుందండి, చాలా టేస్టీగా సూపర్ ఉంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి మీ హస్బెండ్కి ఎంతో నచ్చుతుంది. నేనైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నాను, చాలా సూపర్గా ఉంది. ఇంకొక వంటలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ బాయ్.